ప్రధానంగా రైతులు నష్టపోయే ఇంకొక అంశం దళారీ వ్యవస్థ. సో ఈ దళారీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? రైతులు ఎంతవరకు నష్టపోతారు ఈ సార్, వ్యవస్థ? ఒక దళారీ వ్యవస్థనే కాదు సార్, ఎక్కడైనా ఏంటంటే పరిస్థితులు ఎలా ఉంటాయంటే బలవంతుడి చేతిలో వాడికన్నీ సమకూరుతాయి బేసికల్గా. అంటిల్ అన్లెస్ దిస్ గ్రూప్ హ్యాస్ టు బికమ్ లైక్ స్ట్రాంగ్ ఫోర్స్, నువ్వు దళారీ వ్యవస్థని మనము మార్చలేము. ఇప్పుడు ఎక్కడైనా ఓ బార్గెయిన్ చేయాల్సి వస్తే హూ హ్యాస్ ది పవర్, హీ విల్ బార్గెయిన్ మోర్. ఎస్ ఇప్పుడు ఇట్స్ లైక్ పవర్ ఇన్ ది సెన్స్ నాట్ ఓన్లీ ద పొలిటికల్ పవర్, ఇన్ ఎయిదర్ వే. ఆ రైతాంగాన్ని బలంగా తయారు చేసిన రోజున దళారీ వ్యవస్థ రైతాంగం మాట అంటారు. ఇప్పుడు దళారీ వ్యవస్థ లేదు అనుకున్నాం అనుకోండి, అసలు కొనేవాడు అమ్మేవాడు కూడా ఉంటాడు కదా, వాళ్ళు ఉండాలి, బట్ స్టిల్ వాళ్ళు మోసం చేయకుండా ఉండాలి. అంటే విజిలెన్స్ అనేది గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ బాగుండాలి, అండ్ ఫార్మర్స్కి అవేర్నెస్ మంచిగా ఉండాలి, ఎవరికి అమ్ముకోవాలి, ఏ రేటుకి అమ్ముకోవాలి అనేది. సో ఫార్మర్స్ డిమాండ్ చేసే సిచ్యువేషన్కి రావాలి. సో ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ది డే లైక్ డిమాండ్ అండ్ సప్లై తీరిగే ఉంటుంది. ఇఫ్ ఏదైనా సిండికేట్ అయిపోయి దళారులందరూ రైతులను మోసం చేస్తున్నారు అనుకోప్పుడు గవర్నమెంట్ నిద్రపోకూడదు, గవర్నమెంట్ షుడ్ బి ద ఫార్మర్ సైడ్ ఉండాలి. ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వాలి. ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వాలి అంటే లైక్ అగైన్ ద పొలిటికల్ విష్ ఉండాలి, ఆ భయం ఉండాలి జనాల్లో, వరే నెగిటివ్ అయిపోతామని పొలిటికల్ భయం, వీళ్ళకి భయం ఉంటే వాళ్ళు పక్కన ఉంటారు.